మార్పు కోసమే 4,639 కోట్లు. ఇది అఫీషియల్ గా అయితే రాలేదు, సర్క్యులేట్ అవుతుంది. నిజంగా చాలా మంది పేర్లు మార్చడం తప్పేముంది అంటారు. టిఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం 1,700 కోట్లు, కార్యాలయం పేరు మార్చడం కోసం 460, ఇన్స్టిట్యూషన్ల పేర్లు మార్చడం కోసం 842. దాదాపు 4,000 కోట్లు పెడితే ఎన్ని కొత్తగా హాస్పిటల్ కట్టచ్చు, ఎన్ని కాలేజీలు కట్టచ్చు, ఎన్ని స్కూళ్ళు కట్టచ్చు, పేదవాళ్ళకి ఎంత సాయం చేయొచ్చు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టియచ్చు. గదాని మీద ఫోకస్ చేయి. చంద్రబాబు చెప్పినట్టుగా నువ్వే అన్నావు, నేను చెప్పట్లే. టీడీపీ పార్టీ ఆఫీస్లో కూర్చొని నేను ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ఆనవాళ్ళు ఇస్తాను, నీ చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ చెమట చుక్కల పేద ప్రజల చెమట చుక్కలు వచ్చిన పైసలని 4,639 కోట్లు, 1 కోటికి 100 లక్షలు. 2,000 రావాలంటే ఒక్కొక్క వ్యక్తి ఎంత కష్టపడుతుందో తెలియదు. ఓ తల్లి 500 సంపాదించాలంటే ఎన్ని బీడలు చుట్టాలో మీకు అర్థం కాదు. 1 కోటికి 100 లక్షలు, 10 కోట్లకు 1,000 లక్షలు. మరి 4,639 అంటే ఆలోచించరు. తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని నీ చంద్రబాబు ఆదేశాల మేరకు, నీ చంద్రబాబు సిద్ధాంతాల మేరకు వృధా చేస్తే అంగవట్టి మెడలోంచి ఈపి మీద గుద్దే దమ్ము తెలంగాణ ప్రజలకు ఉన్నది, గుర్తుపెట్టుకో. ఇది ఇంకా క్లారిటీ రాలే కాబట్టి నేను గట్టిగా చెప్తలేను. ఇకపోతే తెలంగాణ చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడు 2 కొబ్బరి చిప్పల సిద్ధాంతం ఉన్న చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, ఓటు నోటు దొంగ. ఓటు నోటు దొంగ ముఖ్యమంత్రి ఏమైతే అంటే ఏమైతుంది, తెలంగాణ వ్యతిరేకికి సలహాదారుని పదవొస్తుంది. తెలంగాణ ద్రోహులు ఇక్కడ రాజ్యం వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రౌడీ రాజ్యం తెలంగాణలో సాగుతుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోయిన వాళ్ళు బ్రోకర్ నా కొడుకులు దాడులు చేయమని ఉసిగొల్పుతారు. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనుచరుల మీద, వైసీపీ కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయి. మరి గవర్నర్ గారు ఏం చేస్తారో తెలియదు. మోదీ సపోర్ట్ ఉంది కదా మరి చంద్రబాబు నాయుడు, కానీ గవర్నర్ గారు అన్ని మూసుకొని కూర్చున్నారో తెలియదు. దేశంలో ప్రజాస్వామ్యం ఎటుపోతుందో తెలియదు. రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నారో తెలియదు. ఆడ గురువు అదే రౌడీ రాజకీయం, ఇక్కడ శిష్యుడికి ఇదే రౌడీ రాజకీయం. మరో బీహార్ని చేస్తారా, 2 తెలుగు రాష్ట్రాన్ని? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. చంద్రబాబు ఆదేశాల మేరకు అబద్ధాలెక్కి అందలం ఎక్కి ఇగో ఇసుక దంద చేస్తున్నావు, నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీ అని స్టేట్మెంట్ ఇచ్చావు.